ఇందులో పృథివీ లేదు, ఏదో ఇందులో ఖాళీ అయిపోయింది, ఆకలేసింది. ఇప్పుడు ఆకలిస్తే నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బ్రహ్మాండంలోంచి తెచ్చుకోవాలి. బ్రహ్మాండంలో ఆ యాపిల్ పండు తెచ్చుకున్నాను, అది పృథివేనా? ఆ యాపిల్ పండు తెచ్చుకుని ఈ పిండాండంలో పడేశాను. ఈ పిండాండంలో తెల్లవారేటప్పటికీ మళ్ళీ కొంత పిప్పి పృథివీ మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పిప్పి ఎవరు పట్టుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పట్టుకుంటుంది, బయట ఉన్నటువంటి బ్రహ్మాండం. ఇప్పుడు బ్రహ్మాండము పిండాండము పృథివీ సమన్వయం అవుతుంది. అలాగే దీనికి గాలి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకుంటుంది, పిండాండం విడిచిపెట్టేసిన గాలిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండానికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో ఉన్న నీళ్లు పిండాండంలో పోస్తాను, పిండాండంలో మిగిలిపోయిన నీళ్లు మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాను. బ్రహ్మాండ పిండాండ సమన్వయం అవుతుంది. బయట చాలా వేడిగా ఉంది, మంచినీళ్ళు ఎక్కువ పెంచుకుని ఇందులో ఉండవలసినంత వేడి మాత్రమే ఉండేటట్టుగా రేడియేషన్ అంటారే ఆ ప్రాసెస్ నడుస్తుంది, అంత వేడే ఉంటుంది. అలాగే బయట ఆకాశం ఉంటుంది, లోపల ఆకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో సమన్వయం ఆగిందనుకోండి, ఒక్కొక్క భూతముతో సమన్వయం ఆగిపోతున్నప్పుడు ప్రమాదం పెరిగిపోతుంది. పృథివీతో పృథివీ ఆగిందనుకోండి, ప్రమాదం లేదు. ఏమిటో ఆకలి ఇట్లేదు, ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను, ఆకలే వేయలేదు, 5 గంటలు ప్రయాణం చేసి వచ్చినా కూడా కించిత్ ఆకలి వేయలేదు అన్నాను అనుకోండి, ఏదో ఆరోగ్యంలో తేడా ఉంది. ఆకలి వేయాలి కదూ, ఆకలి వేసి తింటున్నాను అంటే పృథివీ పృథివీతో సమన్వయం అవుతోంది. ఆకలి వెయ్యట్లేదు పర్వాలేదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళి అడగచ్చు. పృథివీ కాదు జలము, నీళ్లు పుచ్చుకోవట్లేదు, ఎందుకు అసలు దాహం వేయట్లేదు. నీళ్లు తాగితే వెంటనే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రమాదం ఎక్కువ, డీహైడ్రేషన్ అంటారు, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. అంతకన్నా ప్రమాదం వేడి చల్లారిపోతుంది అనుకోండి, శరీరంలో వేడి లేదు, చల్లబడిపోతుంది, ఒళ్ళంతా మంచు ముద్దలా అయిపోతుంది, ప్రమాదం, వెళ్ళిపోవాలి వైద్యుడి దగ్గరికి. బయట వేడితో తగినంత వేడి ఇందులో ఉండట్లేదు, వెళ్ళిపోవలసి ఉంటుంది. గాలి బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని విడిచిపెట్టట్లేదు, అత్యంత ప్రమాదం, వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇందులో 5 ఆగిపోయాయి అనుకోండి, ఇక పృథివీని పుచ్చుకోవట్లేదు, యాపిల్ పండు తెచ్చిస్తే ఇక తింటలేదు, బయట గాలిని పుచ్చుకోవట్లేదు, లోపల గాలిని వదిలిపెట్టట్లేదు, బయట నీళ్లు తాగట్లేదు, లోపల నీళ్లు వదిలిపెట్టట్లేదు, బయట వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఇది మాత్రం మంచు ముద్దలాగే కొయ్య పారిపోయి ఉండిపోయింది, ఇప్పుడు ఏమంటారు? వెళ్ళిపోయాడంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మాండము పిండాండము నిరంతరం సమన్వయం అవుతుంటాయి, ఒక క్షణం కాదు, ఉన్నాడన్నంత కాలము ఈ 5 నడుస్తూ ఉండాలి. బయట గాలి లోపలికి వెళ్ళాలి, లోపల గాలి బయటకు వెళ్ళాలి, బయట వేడితో ఈ వేడి ఉండాలి, బయట వేడిగా ఉంటే నీళ్లు ఉచ్చుకోవాలి, ఇందులో నీళ్లు ఎక్కువైపోతే మళ్ళీ మూత్రం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. ఎప్పుడూ సమన్వయం నడుస్తుంది. సమన్వయము అంటే కదలికలు, కదలికలు అంటే శక్తి, కదలకుండా కూర్చున్న సత్యనిష్ట శివుడు. ఇప్పుడు కదలికలన్నీ ఉండాలంటే ఎవరి అనుగ్రహం? తల్లి అనుగ్రహం. అందుకని ఇప్పుడు ఏమైంది, ఆమె చేతిలో 5 పువ్వులున్నాయన్న మాటకు అర్థం ఏమిటంటే మన బ్రతుకులన్నీ ఆవిడ చేతిలో ఉన్నాయి సుమా. ఆవిడ అనుగ్రహిస్తోంది కాబట్టి ఊపిరి తీస్తున్నావు, ఆవిడ అనుగ్రహిస్తోంది ఊపిరి విడిచిపెడుతున్నావు, ఆవిడ అనుగ్రహించింది కాబట్టి నీలో ఉన్న భావన మాటగా ఊపిరి మారుతోంది. ఊపిరి తీసి మాట్లాడాలి తప్ప ఊపిరి తీస్తూ మాట్లాడలేవు, ఊపిరి విడిచిపెడుతూనే మాట్లాడాలి. ఎప్పుడైనా మాట మాట్లాడాలి అంటే మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నాను అనుకోండి, మీరు మాట్లాడలేరు, సాధ్యం కాదు కూడా. ఊపిరి తీసేసి ఆ తీసుకున్న ఊపిరిని వాక్కుగా వ్యయం చెయ్యాలి, మార్చాలి. ఊపిరి తీయడం, ఊపిరి వదలడం అమ్మవారి అనుగ్రహం, తీసుకున్న ఊపిరి మాటగా మారడం అమ్మవారి అనుగ్రహం. ఎందుకో తెలుసా, ఒక్క మాట నోటి వెంట రావాలంటే నా మనస్సులో కలిగినటువంటి ఆలోచన ప్రకారంగా మూలాధార చక్రం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు నోటిదాకా వచ్చి పైకి వెళ్ళి సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళి ఇది భేదించి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి ఇంకా సమయం కాలేదు వెళ్ళడానికి వీలు లేదని వెనక్కి తోసేస్తే వచ్చినటువంటి వాయువు నోట్లోకి వచ్చి ఆగితే నేను ఏ మాటలు మాట్లాడాలని అనుకుంటున్నానో ఆ మాటలకు అనుగుణంగా నా నాలుక కదిలితే నా నాలుక కదిలినప్పుడు నొక్కబడినటువంటి గాలి సొట్టలు పడి వర్ణములై అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నా నోటి వెంట పైకొస్తే అవి మీ చెవుల గుండా లోపలికెడితే నీ చెప్పినది మీరైతే సభాభ్య సభాపతిభ్యో నమో నమో. అందుకని ఆ తల్లి వాగ్దేవి అని పిలువబడింది. ఇప్పుడు ఆ తల్లి కానిది, ఆమె అభ్యున్నతి లేనిది, ఆమె ఇవ్వనిది, లోకంలో ఏముంది నాకు చెప్పండి, నాకు కామాక్షి అనుగ్రహం అక్కర్లేదనగలిగిన వాడు ఉంటాడా?
ఆవిడ అనుగ్రహం లేకపోతే అసలు మనిషి లేడు, మనిషి కాదు, ఈ బ్రహ్మాండాలు లేవు. ఏ కదలికలైనా ఆవిడే, సూర్యచంద్రులు కదిలినా, భూమి కదిలినా, భూతములు కదిలినా, ప్రాణులు కదిలినా, లోపల కదలికలున్నా, జీర్ణాశయం కదిలినా, గుండె కొట్టుకున్నా, మూత్రపిండాలు పనిచేసినా, కదలికలన్నీ ఆవిడ అనుగ్రహములే. ఈ కదలికలతో ధర్మం పాటించి కదలికలేని ధ్యాననిష్టయందు నిలబడడం శివుణ్ణి చేరుకోవడం. అది కూడా ఆవిడే మాయా అన్న అవనికని పైకెత్తి కలుపుతుంది శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. కాబట్టి ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఐదు బాణములను చేతిలో పట్టుకుని సంకేతిస్తోంది, నేను ఇవన్నీ చెయ్యగలను సుమా అని మనకి పాఠం చెప్తోంది ఆవిడ. కాబట్టి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకో దండ పంచతన్మాత్ర సాయక. అటువంటి తల్లి ఈ నాలుగు ఆయుధములను పట్టుకుని మనని అనుగ్రహిస్తూ సర్వకాలముల యందు ఎవరు భక్తితో ఆవిడ వంక తిరిగి ఒక్క నమస్కారం చేస్తారో వాడి విషయంలో ఆమె చెరుకు విల్లు పట్టుకున్నదై అనుగ్రహిస్తుంది. అంటే మన మనసులో మార్పు తీసుకొస్తుంది, శరీరంలో కాదండి రావలసింది మార్పు, మనసులో రావాలి. మనసు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి పుణ్యపాపములు ఏర్పడతాయి తప్ప మనసు యొక్క స్థితితో సంబంధం లేకుండా పాపపుణ్యాలు ఉండవు. చూసే చూపు ఎవరిదైనా ఒకటే, కళ్ళతోనే చూస్తాం, ఎవరు చూసినా ఒకటే చూపు. కానీ చూపు లోచూపు అన్నవి ఎప్పుడు వస్తాయి? నేను ఒకళ్ళ వంక చూసినప్పుడు అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటైనా అలా చూస్తున్నారనుకుంటాను. కానీ నేను ఎవరి వంకో చూసి అబ్బా ఎంతటి తేజోమూర్తి, మహానుభావుడు వేదం ఎంత చదువుకున్నారు, గురువుగారిని అంత సేవించి ఉంటారు, ఎంత గాయత్రి చేస్తారు, లేకపోతే అంత తేజస్సు ఎలా వస్తుంది అని నేను ఆయన వంక చూస్తున్నాను అనుకోండి, పూజ్య భావనతో నమస్కార భావనతో చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు కళ్ళతో చూడడం తప్పు కాదు, చూసి అభినందించడం చేత లోపల నేను పెరుగుతున్నాను, పుణ్యం మూటకట్టుకుంటున్నాను. అదే నేను చూడు ఎలా ఉన్నాడో పంచి కట్టుకుని, ఏ ప్యాంట్ వేసుకోకూడదు, ఏమిటో ఆ చాదస్తం, ఆ పంచి ఏమిటి, ఆ మనిషి ఏమిటి, ఆ పిల్లకేమిటి, ఆ విభూతి ఏమిటి, ఆ బొట్టు ఏమిటి, ఎందుకు ఇవన్నీ అని మెట్టవేదాంతం అని ఒకటి ఉంటుంది మనసులో ఉండాలి. కానీ ఎందుకండి ఇవన్నీ, మీ అబ్బాయి మీద ప్రేమ మనసులో ఉంటే చాలదా అన్నం ఎందుకు పెట్టడం, నీ కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేమ ఉంటే అన్నం పెట్టావా, మామిడి పండు పెట్టావా, ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి ఉంటే విభూతి ఎట్టుకోవద్దు, నువ్వు బొట్టు ఎట్టుకోవద్దు, అక్కడికి వచ్చేటప్పటికి మెట్టవేదాంతం, భక్తి ఉంటే చాలండి, పూజలు ఎందుకు, గుళ్ళు ఎందుకు, ఏం నీ పిల్లల విషయంలో పెళ్ళం విషయంలో ఎందుకు పనికిరాలది, అరటిపండు పట్టరావే అన్నాడు అనుకోండి భార్యని, పట్టుకొచ్చావు అరటిపండు చేతిలో పెట్టింది ఏమిటి అది, పడుకోవడానికి వెళ్ళిపోయాను పడక గదిలోకి వచ్చేసాను, ఇక్కడికి తెచ్చిస్తే ఇప్పుడు ఆ తొక్కలు ఎక్కడైంది, నేను ఎక్కడో పడేస్తే నువ్వే జారి పడిపోతావు, ఈ తొక్క తీసి పట్టరాలేవు అనవు, భార్య నీకు అరటిపండు ఇమ్మంటే తొక్క తీసి పట్టుకొచ్చి ఇస్తోంది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి తొక్కతో పెట్టి గిల్లు ఎందుకు పెట్టడం, అంటే రాత్రి నువ్వు తినడానికి ఇప్పుడు గుళ్ళిపోతున్నాను భయం నీకు, ఇన్ని ఉపకారాలు చేసి ఇన్ని కదలికలు చేసిన వాడికి అరటిపండు పెట్టడానికి మనకు బాధ, వాడే తినాలి అని ఎక్కడ పెడుతున్నావు, వాడే తినాలని పెడితే శనివారం పొద్దున్న కొట్టే కొబ్బరికాయకి శుక్రవారం రాత్రి కొబ్బరికూర శనగపప్పు వేయాలా కొబ్బరి పత్ర చేయాలా అన్న నిర్ణయం ఎందుకు, ఇంకా ఆయన ఎందుకు తింటాడు, చీ ధూర్తుడా నువ్వు తినాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నావు, దిక్కుమాల కొబ్బరి చెక్క ఎవడకు కావాలంటాడు, అది నేను సృష్టించిందే నువ్వేం కొత్తగా పట్టరాలేదంటాడు. కాబట్టి మనసు ఎందు మార్పు రావాలి, ఆ మార్పు మనసులో వచ్చిందనుకోండి ఈశ్వరానుగ్రహములకు హేతు అవుతుంది. ఆ మనసులో మార్పు ఇవ్వగలిగిన తల్లి ఎవరంటే ఆవిడ, ఆవిడ మనోరూపేక్షుకోదండ. కాబట్టి కొనక్కాంచీదామాకరికల్లభకుంభస్తనత పరిక్షీణామధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానాకరతలైహి పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక. అది శంకరుల శ్లోకం. అంటే నహ మా కన్నుల ముందు నా అని శంకరాచార్యులు వారు ఆయన కోసం రాయిలా శ్లోకాన్ని, నహ మా కన్నుల ముందు ఆమె ప్రత్యక్షమగుగాక. ఎవరావిడ? పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. పరమశివుని యొక్క అహంకార స్వరూపిణి అంటే నేను అన్న శివుని భావన పైకొచ్చి రూపం దాలిస్తే అదే అమ్మవారు. పరమశివుడు నేనన్న భావనతో ఉండడు, ఎప్పుడు రమిస్తూ అతీత స్థితిలో ఉంటాడు.
బహిర్ముఖుడై నేనన్న భావన ఆయనకి కలిగితే ఆయన అహంస్ఫురణము నేను అన్న ఆయన భావనయే అమ్మవారి రూపంగా కామాక్షి పరదేవతా స్వరూపంగా నిలబడుతోంది. కాబట్టి పురమధితురహో పురుషిక ఈ శ్లోకం మీకు అర్థం అవ్వాలని నేను చెప్పేశాను కామాక్షి అని. శంకరులు చెప్పలేదు. శంకరాచార్యుల వారు చేసిన ప్రయోగం ఏమిటంటే పణత్ కాంచీదామా, అమ్మా నడుముకి గంటలతో కూడిన వడ్డాణం పెట్టుకున్నావు, పేరేమైనా చెప్పారా? కరికల్లభ కుంభస్తన్నత, ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుందో అటువంటి స్తనములు కలిగిన దానవై ఉన్నావు. కరికల్లభ కుంభస్తనత పరిక్షీణా మధ్య సన్నని నడుంతో ఉన్నావు. పరిణత శరచంద్రవదన, శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖాన్ని కలిగి ఉన్నావు. పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైహి, చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలు పాశము అంకుశము నాలుగిటిని పట్టుకుని ఉన్నావు. తల్లి నువ్వు పరమశివుని యొక్క నేనన్న స్వరూపానివి అన్నారు. ఎక్కడైనా పేరు చెప్పారా? ఎక్కడా పేరు చెప్పాల. కానీ మనం కనిపెట్టడానికి ఒక చిన్న సూచన చేశారు, కొన కాంచీధామ అని. దామ అన్నప్పుడు కాంచీ అన్నారు. చూడండి, ఏదైనా జవాబు చెప్పలేకపోతే నేను చిన్న క్లూ ఇస్తాను అంటుంటారు. అలా ఒక క్లూ ఇచ్చారు, కాంచీ అన్న మాట వేశారు. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని ఓ బొమ్మ గీశారనుకోండి ఆ శ్లోకంతో, చిరుగంటలతో వడ్డాణం. ఎందుకని, ఈ భూమిని అంతటినీ కలిపి పరదేవతగా చూస్తే భూమాదేవి అంటారు. ఆవిడ అమ్మ, మనం బిడ్డలం. ఈ గుర్తెప్పుడు బొడ్డుతో సంబంధం, నాభీబంధం ఉంటుంది. అమ్మ నాభితోటే లోపల ఉండగా పోషింపబడతాం, బయటికి వచ్చాక బొడ్డు కోహేస్తారు, హృదయ సంబంధం. ఆ అమ్మవారి యొక్క నాభి బొడ్డు ఎక్కడుంటుందో అక్కడే కాంచీ క్షేత్రం ఉంది. అందుకే అక్కడున్న కామాక్షికి మనందరం బిడ్డలం. కాబట్టి అమ్మవారి నడుముకి వడ్డాణం చిరుగంటలతో గీసి శ్లోకంలో చెప్పిన ఒక్కొక్కటి గీస్తూ వెళ్ళారనుకోండి, చివరికి ఎవరొచ్చింది? అదిగో ఆ తల్లే వచ్చింది. రేపు నాకు కాస్త కుడి చేతితో చూపించడానికి వీలుగా ఎడం చేయితో చెప్పకూడదు కాబట్టి దాన్ని ఇటు మార్చండి అమ్మవారిని. కాబట్టి కొనత్ కాంచీదామ కరికల్లభ కుంభస్తనత పరిక్షీణా మధ్య పరిణత శరచంద్రవదన అంటే శంకరాచార్యుల వారు ఆవిడ ఎవరో పేరు చెప్పకుండా మనం అలా గీసుకుంటూ మనసులో పెడితే నాకు అర్థమైంది ఆవిడ కామాక్షి అని మన చేత అనిపించారు. ఇప్పుడు ఆవిడ చేతుల్లో ఉన్నవి ఏమిటి, ఎందుకో అన్నది ఆలోచించామనుకోండి, ఆవిడ అనుగ్రహం ఏమిటో మనకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పుష్పబాణాల దాశక్త, ధనస్సు దాశక్త, అంకుశాందా శక్త, పాశాందా శక్త, అసలు వాటన్నిటికీ శక్తి ఆవిడేనా? ఆవిడే ఆ శక్తి. ఆవిడ చేతిలో లేకపోతే వాటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే ఆవిడ చేతులతో పట్టుకోబట్టి వచ్చింది. అందుకని ఇన్ని శక్తులకు మూలమో ఆవిడే ఆదిశక్తి. కాబట్టి ఆవిడ పాదాలు పట్టుకుంటే అన్ని అనుగ్రహాలు వచ్చేస్తాయి. అటువంటి అనుగ్రహములను కటాక్షించగలిగినటువంటి దక్షురాలు కామాక్షి పరదేవత. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అక్కర్లేదు, రెండే అత్యంత తేలికైన విషయాలు. అమ్మా అంటే చాలు, పేరు కూడా కల్ల, కామాక్షి అని అక్కర్లేదు. లోకంలో కోటేశ్వరారు మా నాన్నగారండి అంటాం, లేకపోతే పిల్లలు వచ్చి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ చాలా పెద్ద అధికారిణి అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పేరు పెట్టి పిలిచారనుకోండి, అంత పెద్ద అధికారిణి కదా అని అందరూ ఆవిడ పెద్ద అధికారిణి అని చెప్పి ఆవిడని ఎంతో గౌరవిస్తున్నారు. కొడుకెళ్ళి అనురాధమ్మ గారు అన్నాడు అనుకోండి, తల్లి ఏమంటుంది, ఏమిట్రోయ్ అనురాధమ్మ గారేమిటి, అమ్మ అనలేవా, వాళ్ళంటే బయట వాళ్ళు కాబట్టి అంటారు, నువ్వేమిటి అనురాధమ్మ గారేమిట్రా, అమ్మ అనాలి నువ్వు అంటుంది. అమ్మ అంటే చాలు, అమ్మకి సంతోషం. సహస్రనామములు అక్కర్లేదు, మొదటి నామం శ్రీమాత చాలు. అందుకే అమ్మవారి దగ్గరికి వెడితే అమ్మా చాలు, అమ్మ దగ్గరికి వెడితే పడిపోతే చాలు, ఏమీ నోటితో చెప్పక్కర్లేదు. ఇంకా స్వామి దగ్గరికి వెడితే నోటితో చెప్పాలి. రామాయణంలో రాముడు, ఎవరైనా సరే నేను సకృదేవ ప్రపన్నాయుతమాస్మీతయాచితే అభయం సర్వభూదేప్యో దదామ్యే తద్వ్రతం మమ, రామా నేను నీవాడనంటే ఉద్ధరిస్తానన్నాడు. అమ్మవారి విషయంలో అలా అక్కర్లేదు, వెళ్ళి నేల మీద స్వర్ణదండం పడ్డట్టు పడిపోతే చాలు, ఓ కర్ర ఓ బంగారు దండం కింద పడిపోయినట్టుగా పడిపోతే చాలు,
ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జలకాత్మజ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద ఒక బంగారు బెత్తం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఆవిడ అనుగ్రహించేస్తుంది. అంతటి దయాస్వరూపిణి అమ్మకి ఎంత ప్రే, అమ్మకే ఎంత ప్రేమ ఉంటే లోకములను కన్న అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల వనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు. అటువంటి అమ్మ ఏమివ్వదు, ఏమైనా ఇస్తుంది. కాబట్టి అమ్మా అని భక్తితో పిలవగలిగితే చాలు. అటువంటి తల్లి, అటువంటి కామాక్షి, అటువంటి కామాక్షి పరదేవత యొక్క వైభవం గురించి మాట్లాడాలంటే కొన్ని సంవత్సరములు మాట్లాడినా సరిపోయేది కాదు. కానీ ఆ అమ్మ అనుగ్రహంతో రెండు మాటలు చెప్పుకోవడం చాలు, రెండు మాటలు వినడం చాలు. అందున మీ ఊరు ఈ సాలూరు చేసుకున్నటువంటి భాగ్యమేమో నాకు తెలియదు, లేదా అది నా భాగ్యమో తెలియదు, కానీ ఆషాఢమాసం అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి కాలం. అందుకే ఆషాఢమాసంలో అమ్మవారి ఉత్సవాలన్నీ ఉంటాయి. పెద్దాపురం మరిడమ్మ కానీ నైవేద్యాలు పెట్టడం కానీ అన్నీ అమ్మవారివి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.